ప్రభువుమీతో నుందురుగాక, మీ ఆత్మతోను ఉందురుగాక. పునీత మత్తయి గారు రాసిన పవిత్ర శుభవార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగా. మత్తయి సువిశేషము 18వ అధ్యాయము పవిత్ర వచనముడు 21 నుండి 35 వరకు. ఆ సమయమున పేతురు యేసు వద్దకు వచ్చి, ప్రభు, నా సహోదరుడు నాకు ద్రోహము చేయుచుండా నేనెన్ని పర్యాయములు అతనిని క్షమింపవలెను? 7 పర్యాయములా అని అడిగెను. అందుకు యేసు, 7 కాదు 70 పర్యాయములు, 70 పర్యాయములు అని సమాధానమిచ్చెను. ఏలయనా, పరలోక రాజ్యము ఇట్లు ఉన్నది. ఒక రాజు తన సేవకుల నుండి లెక్కలు సరిచూచుకొన కోరెను. ఒక రాజు తన సేవకుల నుండి లెక్కలు సరిచూచుకొన గోరెను. ఆ రాజు లెక్కలు చూచుకొన ప్రారంభింపగానే కోటి వరకాల రుణస్థుడు ఒక్కడు అతని సముఖమునకు తీసుకొని రాబడెను. వానికి రుణము చెల్లించు శక్తి లేనందున రాజు వాణి భార్యను బిడ్డలను వానికి ఉన్నదంతయును విక్రయించి ఆరుణము తీర్పవలేనని ఆజ్ఞాపించెను. అప్పుడు ఆ సేవకుడు అతని కాళ్ళపై పడి కొందవోపిక పట్టుము నీ రుణమంతయు చెల్లింతును అని వేడుకొనేను. ఆ రాజు వాణిపై దయ చూపి అతనిని విడిచిపెట్టెను. వాణి అప్పును కూడా క్షమించెను. కాని అదే సేవకుడు వెలుపలకి వెళ్ళి తనకు కొంత ధనము రుణపడియున్న తన తోడి సేవకుడలో ఒక్కనిని చూచి, నీ అప్పు చెల్లింపుము అని గొంతు పట్టుకొనేను. ఆ తోడి సేవకుడు అప్పుడు సాగిలపడి కొంచెము ఓపిక పట్టిన నా రుణమంతయు చెల్లింతును అని ప్రాధేయపడెను.
అందులకు వాడు అంగీకరింపక రుణము తీర్చు వరకు వాణిని చెరసాలలో వేయించెను. ఇది చూచిన తోడి సేవకులు ఎంతో బాధపడి జరిగినదంతయు తన యజమానునకు ఎరిగించిరి. అప్పుడు ఆ యజమానుడు వాణిని పిలిపించి, నీచుడా, నీవు నన్ను ప్రార్థించుటచే నీ రుణమంతయు క్షమించి తిని నేను నీ పట్ల దయ చూపినట్లు నీవు నీ తోడి సేవకునిపై దయ చూపవలదా. నేను నీ పట్ల దయ చూపినట్లు నీవు నీ తోటి సేవకునిపై దయ చూపవలదా అని మండిపడి బాకినందయు చెల్లించు వరకు వాణిని తలారులకు అప్పగించెను. కనుక ఈ విధముగా మీలో ఒక్కొక్కడు తన సోదరుని హృదయపూర్వకముగా క్షమింపని ఎడలా. పరలోకమందలి నా తండ్రియు మీ ఎడలా అట్లనే ప్రవర్తించును. కనుక ఈ విధముగా మీలో ఒక్కొక్కడు తన సోదరుని హృదయపూర్వకముగా క్షమింపని ఎడలా. పరలోకమందలి నా తండ్రియు మీ ఎడలా అట్లనే ప్రవర్తించును. ఇది క్రీస్తు మనకొసగే పవిత్ర శుభవార్త.